వృషభం అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృతికా నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిసి వృషభ రాశిగా వ్యవహరిస్తారు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఎలాంటి ధనయోగం ఉంది, వారికి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలిసి వస్తుంది, వారు రానున్న రోజుల్లో ఎలాంటి ఫలితాలను చూడబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశి పురుషులు సహనం అనే గుణం అలంకారమని చెప్పవచ్చు. ఈ గుణం వల్ల మీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు, ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. వృషభ రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే, ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే వృషభ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం. ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. గురువు గోచారం అనుకూలంగా ఉండడం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు రావడంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు ఉన్నా ప్రమోషన్ అందుకుంటారు. సర్వత్రా మీ ప్రణాళికలు విజయం అందిస్తాయి, గౌరవం తెస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితిని అందించని గోచారం ఉన్నా ఈ ఏడాది ముందు జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు. తెలివి, ఓర్పు ప్రదర్శించి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కావలసిన వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సానుకూలత ఉంటుంది. వృషభ రాశి వారికి మధ్య వయసు నుంచి జీవితం యోగవంతంగా ఉంటుంది. ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలను విని తుదకు తాము అనుకున్నదే చేస్తారు. వృషభ రాశి వారు దయా, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని నమ్మినా మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణేలను సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షను కలిగి ఉంటారు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి ధనప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. రాజయోగం పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి రుద్ర నమక చమక పారాయణం చేయండి. ఈశ్వర ఆరాధన చేయడం మంచిది. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పైభాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళి అమ్మవారి పటం, భోజపత్ర యంత్రయుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజూ ఎర్రని పూలతో నిష్ఠగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కలుగుతాయి. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, తాగడానికి నీళ్లను ఏర్పాటు చేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.